నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక రిజిస్టర్ ఆఫీస్ సెంటర్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు ఛత్తీస్గఢ్ వద్ద మావోయిస్టుల చేతిలో అమరులైన 24 మంది జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ టౌన్ కార్యదర్శి గోదిన వంశీకృష్ణ మాట్లాడుతూ, మావోయిస్టుల చేతిలో అమరులైన 24 మంది జవాన్లకు ఆత్మశాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని నింపాలని అన్నారు. మావోయిస్టులు చేతకానితనానికి ఇది నిదర్శనమని, మావోయిస్టులు దేశ వ్యతిరేక శక్తులుగా పనిచేయడం సిగ్గుచేటని, దేశం కోసం పనిచేస్తున్నటువంటి జవాన్లను చంపటం దొంగదెబ్బ తీయడమని, వారి చేతకానితనానికి నిదర్శనమని, వారికి దమ్ము ధైర్యం ఉంటే దేశం కోసం పనిచేస్తున్నటువంటి జవాన్లకు ఎదురొచ్చి పోరాడాలని అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గత 2 రోజుల కిందట మావోయిస్టు కుక్కలు సిద్ధాంతం తెలియని వారు నా దేశపు పట్టగట్టి నా దేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు నా దేశం కోసం పోరాడుతున్నటువంటి 24 మంది జవాన్లు హతమార్చడం జరిగింది. అయితే నేను ఈరోజు సూటిగా వదారుతున్న మావోయిస్టు కుక్కల్ని, అయ్యా మావోయిస్టు కుక్కల్లాగా మీరు మీ అమ్మ మాకు తాగి కానీ బతికితుంటే మీరు వచ్చి నా దేశపు జవాన్లతో యుద్ధం చేయండి. మీరు దొంగ జాతిగా మీరు 360 వచ్చి నా దేశపు జవాన్ని అర్థపరచుకున్నారు. మేము ఒకటే అడుగుతూ ఉంటాం ఈరోజు, నా దేశపు దిక్కుని, నా దేశపు బట్టకట్టే, నా దేశానికి వ్యతిరేకంగా పనిచేసిన మీకు ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ దేశంలో ఏది ఏది పదార్థం ఉంటారో ఈ దేశం నుంచి మిమ్మల్ని మిమ్మల్ని ఈ దేశంలో ఉండదు తెలియజేస్తాం.